కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు సీఎం. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిత్తశుద్ది, నిబద్దతతో ఉన్న వారిని మాత్రమే ఏజెంట్గా పంపాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు సీఎం. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిత్తశుద్ది, నిబద్దతతో ఉన్న వారిని మాత్రమే ఏజెంట్గా పంపాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇకే దేశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలు కౌంటింగ్ పై దృష్టి సారించాయి. కౌంటింగ్ కి వెళ్లే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ఆ ముఖ్య నేతలు కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థులు పోటీ చేసినటువంటి వాళ్ళతో జూమ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఆ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్ లో అభ్యర్థులకు సీఎం పలు కీలక సూచనలు అయితే చేశారు. ఎవరైతే కౌంటింగ్ హాల్లోకి వెళ్తారో కౌంటింగ్ ఏజెంట్లుగా, వాళ్ళు ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది, ప్రతి అంశంపై కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి, దృష్టి పెట్టి విధంగా అభ్యర్థులు వాళ్ళకు సూచనలు చేయాలని చెప్పేసి ఆయన కీలకమైనటువంటి కొన్ని సూచనలు అయితే చేశారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఏవో అంటే కౌంటింగ్ మీద అవగాహన ఉన్న వాళ్ళని మాత్రమే ఇటు కౌంటింగ్ ఏజెంట్లుగా పంపాలి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పోటా పోటీగా ఓటి అక్కడ కౌంటింగ్ సంబంధించి చాలా పోటా పోటీగా ఉంటుంది. అభ్యర్థులతో పాటు అపోజిట్ గా ఏ పార్టీతో ఉంటుందో అక్కడ ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించకూడదు. కౌంటింగ్ సమయంలో అక్కడ ఉన్న అభ్యర్థులు కూడా చాలా సీరియస్ గా ఫోకస్ చేయాలి కౌంటింగ్ పై. ఎప్పటికప్పుడు అనుక్షణ అప్రమత్తంగా ఉంటూ మొత్తం కూడా కౌంటింగ్ సర్లని పరిశీలించాలని చెప్పేసి ఆయన పలు కీలక సూచనలు అయితే చేశారు. ఇక కౌంటింగ్ పై చాలా మంది సీనియర్ నేతలకు అవగాహన ఉంటుంది కాబట్టి అభ్యర్థులు సీనియర్ నేతలు వాళ్ళ సూచనలు కూడా పాటించాలని చెప్పేసి ఆయన జూమ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరి దగ్గర కూడా 17 సీలిట్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కూడా సీఎం అభ్యర్థులకు ఒక సలహా ఇచ్చారు. ఆ 17 సీలిట్స్ లో ఈవీఎం లో పోలైన ఓట్లకు, 17 సీ లో ఉన్న ఓట్లకు ఏమైనా తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. లేకపోతే వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా మనం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆయన జూమ్ మీటింగ్ లో అభ్యర్థులకు చెప్పడం జరిగింది. ఇక కౌంటింగ్ పై ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పూర్తి అవగాహనతో ఉండాలి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు కూడా అక్కడ కౌంటింగ్ సెంటర్ ఉంది, అన్ని పరిశీలించాలి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, జాగ్రత్తగా పరిశీలించి కౌంటింగ్ హాల్ దగ్గర వ్యవహరించాలని చెప్పేసి అభ్యర్థులకైతే సూచనలు చేయడం జరిగింది. నిన్న ఏఐసీసీ నేతలు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇటువంటి సూచనలే చేశారు. సమావేశంలో రాహుల్తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆయన అభ్యర్థులకు జూమ్ మీటింగ్ లోనే పలు కీలకమైనటువంటి ఆదేశాలతో పాటు సూచనలు కూడా చేశారు వాళ్ళకు. రైట్ 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 సునీల్, థ్యాంక్ యూ.